ఆల్ మై డియర్ సబ్స్క్రైబర్స్, మళ్ళీ అన్ అకాడమీ మనకి స్పెషల్ ప్రైజ్ వీక్ ఇచ్చింది. సో ఈ వీక్ లో మాత్రమే మనకి ఆఫర్ అప్లై అవుతుంది. మీకు ఇంకా 10+10 డిస్కౌంట్ ఇస్తున్నారు నీట్ యూజీ ఐకానిక్ క్లాసెస్ మీద, యూజీ ప్లస్ క్లాసెస్ మీద. అండ్ ఈ రోజు రాత్రికి ఆఫర్ ఎండ్ అయిపోతుంది. సో ఇది చాలా చాలా అన్పాపులర్ డిమాండ్ మీద మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు. అండ్ ఇప్పుడైతే కొత్తగా చాలా బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఇప్పుడు సామ్రాట్ బ్యాచ్ 2.0, సో నీట్ 2022 వాళ్ళకి ఇది. ఇది 24/7 సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయింది. సో మీరు త్వరగా ఎన్రోల్ చేసుకుంటే మీకు సో ఫార్ చాలా చాలా ఇన్ఫర్మేషన్ అనేది మీరు గ్యాదర్ చేసేయచ్చు. అండ్ సూపర్ అచీవర్స్ బ్యాచ్ ఇది 29 సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఫార్ ఇండియాస్ వెరీ పాపులర్ ఎడ్యుకేటర్స్ ద్వారా టీచ్ చేయబడ్డ బ్యాచ్ ఇది. అండ్ ఇప్పుడు సో ఫార్ మనకి ఇంకొకటి ఏంటంటే, ఇండియాలోనే బిగ్గెస్ట్ ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ జరుగుతుందండి ఫర్ నీట్ వాళ్ళకి మాత్రమే. రిజిస్ట్రేషన్ ఫ్రీ, మీరు లైవ్ క్లాసెస్ తీసుకోవచ్చు ఆండ్రాయిడ్ యాప్ లో. అండ్ ఇంకా గేమిఫై కాంటెస్ట్ అటెండ్ చేయొచ్చు, లైవ్ ర్యాంకింగ్ ఇస్తున్నది మీకు. అట్ ద సేమ్ టైం మనం 4 crore ప్లస్ స్కాలర్షిప్ ని విన్ చేయొచ్చు. సో నీట్ కాంబాట్ కోర్స్ ఇది, నీట్ కాంబాట్ వాళ్ళకి ఇది. ఎవ్రీ సండే 11 AM కి జరుగుతుంది. ప్లీజ్ డూ పార్టిసిపేట్. సో ఎందుకంటే ఇవన్నీ ఫ్రీయే, మనం ఎటువంటి పేమెంట్ చేయబడలేదు. సో ఎన్రోల్ చేసుకోవాలంటే నా కోడ్ ఇస్తాను మీకు, GSS03. ఈ కోడ్ ఇచ్చిన ఈ కోడ్ తో ఎన్రోల్ చేసుకుంటే మీకు ఇంకా 10% డిస్కౌంట్ వస్తుంది, మీకు ఇంకా అవైలబుల్ ఆఫర్స్ వస్తాయి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫార్ మన ఛానల్ గురించి నాకు కమెంట్ చేయండి కింద, మీకు ఇంకా ఏమన్నా టాపిక్స్ కావాలంటే పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, హలో ఆల్, వెల్కమ్ టు ద సెషన్. సో ఈరోజు మన టాపిక్ అయితే ఆల్గే గురించి. సో ఫార్ నేను ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను మీకు ఆల్గే యొక్క వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్స్. సో ఫార్ ఆల్గేని మనం ఎలా డివైడ్ చేసాము అంటే, సో వాటిలో ఉండే పిగ్మెంట్ ద్వారా దాన్ని 3 types డివైడ్ చేసాం. ఒకటి క్లోరోఫైషియా. క్లోరోఫైషియా అంటే ఇందులో గ్రీన్ పిగ్మెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని గ్రీన్ ఆల్గే అని పిలిచాం. సో క్లోరోఫిల్ ఏ, బి, కెరోటినాయిడ్, జాంతోఫిల్స్ ఇవి ఉంటాయి. సో మీరు ఈ మొత్తం 3 divisions లో చూసుకుంటే క్లోరోఫిల్ బి ఉండేది దీంట్లో మాత్రమే, గ్రీన్ ఆల్గేలో మాత్రమే. సో క్లోరోఫిల్ బి మనకి హయ్యర్ ప్లాంట్స్ లో కూడా ఉంటుంది కాబట్టి ఇది గ్రీన్ కలర్ లో ఉంటుంది. సో క్లోరోఫిల్ ఏ, బి, కెరోటినాయిడ్స్ అండ్ జాంతోఫిల్స్, సో వీటన్నిటితో పోల్చుకుంటే క్లోరోఫిల్ ఏ అండ్ బి కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఇంకా దీంట్లో స్టోర్డ్ ఫుడ్ వచ్చి స్టార్చ్ అనమాట, ఫోటోసిన్సిస్ అయిపోయాక స్టార్చ్. సో దీంట్లో సెల్ వాల్ వచ్చి సెల్యులోజిక్, అండ్ దీంట్లో ఫ్లెజెల్లా వచ్చి 2 to 8 వరకు ఉంటాయి. ఎందుకంటే జ్యూస్ పోర్స్ ఉంటాయి, ఆ జ్యూస్ పోర్స్ అన్ని మొట్టాయిలు అనమాట. అండ్ ఇవి ఫ్రెష్ వాటర్ లోను, బ్రాకిష్ వాటర్ లోను, సాల్ట్ వాటర్ లోను దొరుకుతాయి కామన్ గా. దాని తర్వాత ఫియోఫైషియా, ఇది బ్రౌన్ ఆల్గే అంటాం. ఎందుకంటే దీంట్లో ఫ్యూకోజాంథిన్, ఫ్లావోజాంథిన్ అని 2 elements ఉంటాయి. ఈ ఫ్యూకోజాంథిన్, ఫ్లావోజాంథిన్ ఎక్కువ ఉండడం వల్ల ఇది బ్రౌన్ కలర్ లో ఉంటుంది. సో దీంట్లో క్లోరోఫిల్ ఏ, సి, ఫ్యూకోజాంథిన్, ఫ్లావోజాంథిన్ ఇంకా బీటా కెరోటిన్స్ ఉంటాయి. అన్ని పిగ్మెంట్స్ కంటే కూడా ఫ్యూకోజాంథిన్, ఫ్లావోజాంథిన్ కాస్త ఎక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీంట్లో స్టోర్ అయిన ఫుడ్ వచ్చి మానిటాల్, లామినేరిన్. అండ్ దీని తర్వాత దీంట్లో వచ్చి సెల్ వాల్ వచ్చి సెల్యులోజ్, ఇంకా ఆల్జిన్ ఉంటుంది. దానివల్ల ఇది కొంచెం స్టిక్కీగా, స్లైమీగా ఉంటుంది. సో దీంట్లో ఫ్లెజెల్లా 2 అన్ఈక్వల్ గా ఉంటుంది. సో ఇది కూడా సేమ్ ఫ్రెష్ వాటర్ లోను, బ్రాకిష్ వాటర్ లోను, సాల్ట్ వాటర్ లోను దొరుకుతాయి. అండ్ నెక్స్ట్ రోడోఫైషియా. సో రోడోఫైషియా అంటే రెడ్ ఆల్గే. సో ఇది క్లోరోఫిల్ ఏ, డి, ఫైకో ఎరిథ్రిన్, ఫైకోసైనన్. సో యూజువల్ గా ఈ ఫైకో ఎరిథ్రిన్, ఫైకోసైనన్ ఎక్కువగా, ఎరిథ్రిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ఇది రెడ్ కలర్ లో కనిపిస్తుంది. సో దీంట్లో స్టోర్డ్ ఫుడ్ వచ్చి ఫ్లోరిడియన్ స్టార్చ్. సో సెల్ వాల్ వచ్చి సెల్యులోస్ తో తయారై ఉంటుంది, ఫ్లెజెల్లా ఉండదు. అంటే దీంట్లో ఎటువంటి జ్యూస్ పోర్స్ ఉండవు రెడ్ ఆల్గేలో. అండ్ ఫ్రెష్ వాటర్, బ్రాకిష్ వాటర్, సాల్ట్ వాటర్ అన్నిట్లోనూ దొరుకుతుంది. సో ఈ ఎంటైర్ థింగ్ లో మనం గమనించాల్సింది ఏంటంటే ఫస్ట్ వచ్చి కలర్. సో గ్రీన్ ఆల్గే, బ్రౌన్ ఆల్గే, రెడ్ ఆల్గే, ఇది దేని వల్ల అంటే పిగ్మెంట్స్ ద్వారా. క్లోరోఫిల్ ఏ అండ్ బి ఎక్కువగా ఉండడం వల్ల ఇది గ్రీన్ కలర్ లోను, తర్వాత ఫ్యూకోజాంథిన్, ఫ్లావోజాంథిన్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది బ్రౌన్ ఆల్గే అని, దాని తర్వాత ఫైకో ఎరిథ్రిన్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది రెడ్ ఆల్గే అని ఇలా మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇందులో స్టోర్ అయిన ఫుడ్ వచ్చి స్టార్చ్, ఇంకా గ్లూకోస్. ఇందులో వచ్చి మానిటాల్, ఇంకా లామినేరిన్. దీంట్లో ఫ్లోరిడియన్ స్టార్చ్, ఇది చాలా ఇంపార్టెంట్.
అండ్ దీంట్లో వచ్చి సెల్యులోస్, దీంట్లో వచ్చి సెల్యులోస్ ఇంకా ఆల్జిన్. ఆల్జిన్ అనేది మనకి ఫియోఫైషియా, సో క్యారాగ్రీన్ అండ్ ఆల్జిన్ అంటాము. ఇవి రెండు జల్లీ జల్లీగా ఉండే సబ్స్టెన్స్. సో దీని వల్లే మనకి పాచి స్లిప్ అవుతాం యూజువల్ గా. అండ్ దీంట్లో అసలు ఫ్లెజల్లానే ఉండదు, దీంట్లో అన్ని హ్యాబిటాట్స్ లో ఉంటాయి అన్ని కూడా. ఇది సో ఫార్ ఇంపార్టెంట్ డిఫరెన్షియేషన్. అండ్ దాని తర్వాత కొంచెం ఇండివిజువల్ గా చూస్తే క్లోరోఫైషియా అంటే కామన్ గా గ్రీన్ ఆల్గే అంటాం. సో చాలా వరకు గ్రీన్ ఆల్గే ఫ్రెష్ వాటర్ లోను, కొన్ని అయితే మెరైన్ లో కూడా ఉంటాయి, కొన్ని టెరెస్ట్రియల్ ఫార్మ్స్ అనమాట. సో కొన్ని అయితే ఎక్కడైనా బతుకుతాయి, కానీ దానికి మాయిస్ట్ సర్ఫేస్ కావాలంతే, అదొక్కటే రీజన్. సో ద ప్లాంట్ బాడీ మేబీ లేదా యూనిసెల్యులర్ గా ఉంటుంది, కొలోనియల్ గా ఉంటుంది, ఫిలమెంటస్ ఉంటుంది. యూనిసెల్యులర్ వచ్చి క్లమిడోమోనాస్, కొలోనియల్ వచ్చి వాల్వాక్స్, అండ్ ఫిలమెంటస్ వచ్చి స్పైరోగైరా. సో పాండ్స్ కమ్ లేదా పాండ్ సిల్క్ అంటాం. అండ్ యూజువల్ గా ఇది గ్రీన్ కలర్ లో ఉంటుంది, ఎందుకంటే క్లోరోఫిల్ ఏ అండ్ బి ఎక్కువగా ఉండడం వల్ల. అండ్ క్లోరోప్లాస్ట్లు కూడా చాలా డిఫరెంట్ గా బాగా కనిపిస్తాయి. సో క్లోరోప్లాస్ట్ జనరల్ గా ఒకటి లేదా రెండు స్టోరేజ్ బాడీస్ ఉంటాయి, దాన్నే పైరినాయిడ్స్ అంటాం. సో పైరినాయిడ్స్ అనేవి యాక్చువల్ గా ప్రోటీన్స్ అనమాట. పైరినాయిడ్స్ అనేవి ఒక స్ట్రక్చర్స్, అవి కార్బోహైడ్రేట్స్ తో పాటు ప్రోటీన్స్ ని కూడా స్టోర్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టార్చ్ తో పాటు ప్రోటీన్స్ ని కూడా స్టోర్ చేస్తుంది. కొన్ని ఆల్గే అయితే ఆయిల్ డ్రాప్లెట్స్ ని కూడా స్టోర్ చేస్తాయి. సో గ్రీన్ ఆల్గేలో బయట యూజువల్ గా సెల్ వాల్ వచ్చి చాలా రిజిడ్ గా ఉంటుంది, అండ్ లోపల ఉండే లేయర్ బయట ఉండే లేయర్ లో పెక్టిన్ ఉంటుంది, లోపల ఉండే లేయర్ లో సెల్యులోజ్ ఉంటుంది. యూజువల్ గా ఈ పెక్టిన్ వాటర్ లో డిజాల్వ్ అయిపోయి మనకు ఆ స్లైమీనెస్ వస్తుంది ఆల్గేకి. సో ఈ రీజన్ వల్లే ఈ సెల్యులోజ్ ఇంకా స్టార్చ్ ని స్టోర్ చేస్తుంది కాబట్టి వీటిని ఆన్సిస్టర్స్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్ అని చెప్తాం. సో వెజిటేటివ్ రీప్రొడక్షన్ అయితే ఫ్రాగ్మెంటేషన్ లేదా వేరే రకరకాల స్పోర్స్ ని ఫామ్ చేస్తుంది. ఇక్కడ ఫామ్ చేసే ఏసెక్షువల్ స్పోర్స్ వచ్చి జూ స్పోర్స్. ఎందుకు వాటిని జూ స్పోర్స్ అన్నారు అంటే దానికి ఫ్లెజల్లా ఉంటుంది కాబట్టి. అండ్ సెక్షువల్ రీప్రొడక్షన్ అయితే మనకి ఐసోగామస్, అనైసోగామస్, ఊగామస్. మనకి రెండు గ్యామెట్స్ సేమ్ గా ఉంటే దాని ఐసోగామస్ అంటాం, రెండు గ్యామెట్స్ కానీ డిఫరెంట్ గా ఉంటే దాన్ని అనైసోగామస్ అని. సో ఒకటి ఎగ్ లాగా ఉండి ఇంకోటి స్పర్మ్ లాగా ఉంటే దాన్ని ఊగామస్ అని అంటారు. సో ఆల్గే వచ్చి వాటికి లైఫ్ సైకిల్లో హ్యాప్లాంటిక్ లైఫ్ సైకిల్ ఉంది, డిప్లాంటిక్ ఉంది, డిప్లో హ్యాప్లాంటిక్, మూడు ఉన్నాయి. సో క్లెమిడోమోనాస్ అంటే ఇది, క్లెమిడోమోనాస్ వచ్చి యూనిసెల్యులర్, వాల్వాక్స్ కొలోనియల్, యులోత్రిక్స్ మనకి యులోత్రిక్స్ లోనే ఐసోగామస్ ఉంటాయి. సో స్పైరోగైరా, సో స్పైరోగైరానే మనం పాండ్స్ కమ్ లేదా పాండ్ సిల్క్ అంటాం, అండ్ ఇది ఫిలమెంటస్ అనమాట యాక్చువల్ గా. అండ్ తర్వాత చారా. సో ఇవి ఈ ఆల్గే యొక్క ఎగ్జాంపుల్స్. దీన్ని ఎలా ఈజీగా గుర్తు పెట్టుకోవాలి అంటే, సో యుఎస్ హ్యాస్ వెరీ క్లీన్ కాలేజెస్, ఇది గుర్తుపెట్టుకోవాలి. యుఎస్ హ్యాస్ వెరీ క్లీన్ కాలేజెస్. సో ఫస్ట్ లెటర్స్ మాత్రం కంబైన్ చేస్తే యు అంటే యులోత్రిక్స్, ఎస్ అంటే స్పైరోగైరా, ఓకే. యుఎస్ హ్యాస్ తీసేయండి, వెరీ వి అంటే ఓల్వాక్స్, ఓకే. చారా సి ఫర్ క్లీన్ లో సి అంటే చారా, ఇంకొక కాలేజ్ అంటే క్లెమిడోమోనాస్. ఫస్ట్ లెటర్స్ మాత్రం కంబైన్ చేస్తే చాలు ఈ న్యూమోనిక్ లో. యుఎస్, యుఎస్ లో యు అంటే యులోత్రిక్స్, ఎస్ అంటే స్పైరోగైరా. హ్యాస్ వెరీ, వెరీ లో వి అంటే వాల్వాక్స్. క్లీన్ లో ఫస్ట్ క్లీన్ లో సి అంటే చారా, కాలేజెస్ లో సి అంటే క్లెమిడోమోనాస్. ఇలా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ క్లెమిడోమోనాస్ లో మనకి అనైసోగామస్ ఉంటుంది. సో యులోత్రిక్స్ లో ఐసోగామస్ ఉంటుంది, క్లెమిడోమోనాస్ లో అనైసోగామస్. ఇంకా వాల్వాక్స్, స్పైరోగైరాకు వచ్చేసరికి మనకి ఊగామస్ ఉంటుంది. నెక్స్ట్ స్పైరోగైరా. సో యూజువల్ గా స్పైరోగైరా అనేది అన్బ్రాంచ్డ్ ఫిలమెంట్స్, గ్రీన్ ఆల్గే ఇది. ఇది ఫ్రెష్ వాటర్ లోను లేదా ఫ్లోటింగ్ మ్యాసెస్ లాగా కనిపిస్తుంది, అందుకే దీన్ని పాండ్స్ కమ్ లేదా పాండ్ సిల్క్ అంటారు. సో ఇది మ్యూసిలేజ్, బయటంతా ఒక జల్లీ లాంటి ఒక సబ్స్టెన్స్ ని రిలీజ్ చేస్తుంది, దాన్ని బట్టి దానికి సిల్కీ టచ్ వస్తుంది. యాక్చువల్ గా స్పైరోగైరాని వాటర్ సిల్క్ లేదా మెర్మేడ్ ట్రెస్సెస్ అని పిలుస్తారు. సో థాలస్ బాడీ వచ్చి అన్బ్రాంచ్డ్ అండ్ థాలస్ అంటాం. యూనిసెరియేట్ ఫిలమెంట్. సో సెల్స్ అన్ని సింగిల్ రోలో అరేంజ్ అయి ఉంటాయి దీంట్లో. సో మనం ఫిలమెంట్ ని చూస్తే అన్ని ఒక రోలో ఉంటాయి సెల్స్ అన్ని. కొన్ని అయితే పట్టుకుంటాయి కూడా సబ్స్ట్రాటమ్ ని. సో స్పైరోగైరా ఫ్లూవియాటాలిస్. సో సెల్స్ అన్ని ఎలాంగేటెడ్ గా సిలిండ్రికల్ గా ఉంటాయి. ఇక్కడ సెల్ వాల్ లో రెండు లేయర్స్ ఉంటాయి. సో బయట ఉండేది పెక్టిక్, లోపల ఉండేది సెల్యులోజిక్. సో బయట ఉండే లేయర్ వచ్చి డిజాల్వ్ అయిపోయి
మనకి మ్యూసిలేజ్ లాగా ఫామ్ అవుతుంది. సో స్పైరోగైరా ఫిలమెంట్స్ వచ్చి యాక్చువల్ గా స్లిప్పరీగా ఉంటాయి, ఇంకా రిబ్బన్ షేప్డ్ గా, క్లోరోప్లాస్ట్లు అయితే రిబ్బన్ షేప్డ్ గా ఉంటాయి దీంట్లో స్పైరోగైరోలో, అందుకే దాని పేరు స్పైరోగైరా అని పెట్టారు. అండ్ పైరినాయిడ్స్ ఉంటాయి, ఒక పెద్ద సెంట్రల్ వాక్యూల్ ఉంటుంది. న్యూక్లియస్ అయితే సెంట్రల్ వాక్యూల్ కి మధ్యలో ఉంటుంది. సో అండ్ ఆ న్యూక్లియస్ ని సైటోప్లాస్మిక్ స్ట్రాండ్స్ అలా గట్టిగా పట్టుకుంటాయి. ఈ పిక్చర్ లో చూడొచ్చు మనం, ఇది స్పైరోగైరా. సో దీంట్ లోపల చూస్తే క్లోరోప్లాస్ట్ స్పైరల్ గా ఉంటుంది కాబట్టి ఇది స్పైరోగైరా. అండ్ సో దీంట్లో అయితే ఊగామస్ ఉంటుంది. సో ఇక్కడ కనిపించేది న్యూక్లియస్. ఈ న్యూక్లియస్ ఈ సైటోప్లాస్మిక్ స్ట్రాండ్స్ ద్వారా ఈ సెంటర్ లో అలా అటాచ్ అయిపోయింది. సో ఇది న్యూక్లిక్ యాసిడ్స్, పైరినాయిడ్స్ ఇవన్నీ కూడా. సో పైరినాయిడ్స్ అనేవి ప్రోటీన్స్ ఇంకా కార్బోహైడ్రేట్స్ ని స్టోర్ చేసుకుంటాయి. సో నార్మల్ గా ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ అనేది అబ్సెంట్ స్పైరోగైరాలో. సో అకేషనల్ గా ఉంటుంది, అకేషనల్ గా ఉన్నా కానీ ఏ కైనెటిక్, ఏ ప్లానోస్పోర్స్, ఏ జైగోస్పోర్స్. సెక్షువల్ రీప్రొడక్షన్ అయితే సో లేట్ స్ప్రింగ్ లో ఉంటాయి. సెక్షువల్ రీప్రొడక్షన్ ని మనం కాంజుగేషన్ అని పిలుస్తాము. ఇవి ఏంటంటే మార్ఫలాజికల్ గా ఐడెంటికల్ గా ఉండే, లేదా మార్ఫలాజికల్ గా ఐడెంటికల్ గా ఉంటాయి, ఫిజియోలాజికల్ గా డిఫరెంట్ గా ఉండే గ్యామెట్స్ ఫ్యూజ్ అవుతాయి. నెక్స్ట్ యులోత్రిక్స్. సో యులోత్రిక్స్ కి వస్తే ఇది కూడా గ్రీన్ అన్బ్రాంచ్ ఫిలమెంటస్ ఆల్గే. సో ఇవి స్లో రన్నింగ్ స్ట్రీమ్స్ లో కనిపిస్తాయి మనకి. సో యులోత్రిక్స్ జోవానా ఇవి వచ్చి కోల్డ్ వాటర్ లో, యులోసిక్స్ ఫ్లాకా ఇది మెరైన్ వాటర్ లో కనిపిస్తుంది. సో యులోత్రిక్స్ ఇంప్లెక్సా వచ్చి ఇస్టేరియస్, అంటే ఎక్కడైతే రివర్ వచ్చి ఓషన్ ని మీట్ అవుతుందో అక్కడ కనిపిస్తుంది, సీని మీట్ అవుతుందో. సో లిథోఫైట్స్ అంటాం దీన్ని. సో ఈ వీటి చుట్టూ ఏముంటాయంటే ప్రోటోపెక్టిన్, యులోత్రిక్స్ ఫిలమెంట్ వచ్చి ఒక థ్రెడ్స్ లాగా, తడిగా ఉండే థ్రెడ్స్ లాగా కనిపిస్తాయి. యులోత్రిక్స్ వెజిటేటివ్ గా, ఏ సెక్షువల్ గా, సెక్షువల్ గా మూడిటిగానే రీప్రొడ్యూస్ చేయగలదు. సో ఏ సెక్షువల్ గా అయితే జూ స్పోర్స్ అండ్ ఎప్లానోస్పోర్స్, హిప్నోస్పోర్స్, ఏ కైనెటిక్ స్పోర్స్. సెక్షువల్ గా అయితే ఐసోగామి. అండ్ లైఫ్ సైకిల్ వచ్చి ఎంటైర్ గా హాప్లాంటిక్. సో ఇది సో ఫార్. ఇంకా మనకి ఫియోఫైషియా, రోడోఫైషియా గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.